వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మేకింగ్ బార్డర్స్ టు ది ఇమేజ్. ఓపెన్ సివి మాడ్యూల్ ఉపయోగించుకొని ఇమేజెస్కి ఎలా బార్డర్స్ పెట్టాలో ఈరోజు చూద్దాము. సో మెయిన్గా మనకి బార్డర్స్ పెట్టాలంటే మనకు తెలియాల్సింది ఏంటంటే విడ్త్ హైట్ ఉంటుంది కదా, అది తెలిస్తే సరిపోతుంది. ఓకే, ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ గురించి డిస్కస్ చేస్తే మనకి ఈ బార్డర్స్ ఎలా పెట్టాలో ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఒకసారి ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే ఇమేజ్ ఈ విధంగా మనము బార్డర్స్ పెడతాం. ఓకే, ఈ విధంగా మనము బార్డర్స్ పెడతాం ఈ విధంగా. సో మనము ఇష్టమైన కలర్ తీసుకోవచ్చు, బార్డర్ లెంత్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పెడతాం కాబట్టి ఒకసారి మీకు నేను కోడింగ్ చూపించి ఆ బార్డర్స్ ఎలా పెట్టాలో నేను నీట్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు వచ్చినట్టయితే ఇక్కడ మనం ఇక్కడ ఏ మెథడ్ తీసుకోవాలి, ఓకే, ఆ మెథడ్లో పారామీటర్స్ ఏముంటాయి, సో అవంతా కూడా ఇక్కడ నేను రాశాను. సో మీరు ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే హౌ టు క్రియేట్ ఎ బార్డర్ ఫర్ అన్ ఇమేజ్ యూజింగ్ ఓపెన్ సివి అని తీసుకుంటే ఇక్కడ మనం చూసినట్లయితే cv2.copy మేక్ బార్డర్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇమేజ్కి బార్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దాని లోపల పారామీటర్స్ ఏమున్నాయంటే ఇమేజ్ని పాస్ చేయాలి, బార్డర్ విడ్త్ని పాస్ చేయాలి. బార్డర్ విడ్త్ అంటే ఏముంటుందంటే టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్ ఉంటాయి కదా, దాన్ని తీసి పంపించేయాలి. బార్డర్ టైప్, ఓకే, బార్డర్ టైప్ పంపించాలి, తర్వాత కలర్ పంపించాలి. ఓకే, సో బార్డర్ విడ్త్ కిందకి వచ్చినట్లయితే మనకి టాప్, ఓకే, టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్. ఓకే, సో దీనికి సంబంధించి ఇంపోర్ట్ సివిటన్ తీసుకుంటాను కదా. సో ఇది ఓపెన్ సివి మోడల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను, నంపై మోడల్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ రీడ్ చేస్తున్నాను, ఇమేజ్ రీడ్ చేసేసిన తర్వాత దాన్ని రీసైజ్ చేసుకుంటున్నాను. రీసైజ్ చేసిన తర్వాత ఈడ క్రియేటింగ్ ఇమేజ్ బార్డర్. సో ఇమేజ్ బార్డర్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఎట్లా క్రియేట్ చేస్తున్నాను అంటే, సో ఇమేజ్ని పాస్ చేశాను, ఈ ఇమేజ్ని ఇక్కడ పాస్ చేశాను. ఓకే, దాని తర్వాత ఇది ఏంటంటే ఇది టాప్, ఇది బాటము, ఓకే, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే, ఇవన్నీ ఇంటూ అయ్యి మనకి విడత అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ రాస్తాం కదా మనం బార్డర్ విడత ఇంటూ 4 అని చెప్పేసి, 4 అంటే ఏముండదు, టాపు, బాటము, రైట్, లెఫ్ట్ అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ బార్డర్ కాన్స్టెంట్గా పెట్టమని చెప్పేసాను, కలర్ ఇచ్చేసాను. సో కలర్ ఇచ్చేసి ఈ బీడీఆర్ని నేను ఇక్కడ షో చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ షో చేసుకుంటున్నాను. షో చేసుకున్న తర్వాత నేను వెయిట్కి నార్మల్గా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత డెస్ట్రాయ్ ఆల్ విండోస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేసి చూస్తాను. సో రన్ చేసి చూడడం వల్ల నాకు ఇమేజ్ యొక్క బార్డర్ అనేది తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాము. చూడండి, నాకు ఇమేజ్ ఒక బార్డర్ బ్లూ కలర్లో నాకు ఇక్కడ వచ్చింది. ఓకే, బ్లూ కలర్లో నాకు ఈ బార్డర్ వచ్చింది. సో మనం ఒకసారి ఇమేజ్ని ఇంకా వాల్యూస్ చేంజ్ చేసి చూద్దాం. సో ఇక్కడ 1000 ఉంది కదా, 1000 వేయకుండా ఒక 400, ఒక 200 వాల్యూస్ ఇద్దాము. సో ఇమేజ్ ఒకసారి తగ్గించేసి బార్డర్ని చూద్దాం. ఇంకా చూడండి, మనకి బార్డర్ అనేది కనిపిస్తుంది. సో నేను బార్డర్ ఒకసారి సైజ్ పెంచాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఒకసారి చేంజ్ చేసి చూద్దాము. సో 20 ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. చూడండి, మనకి ఇక్కడ టాప్ బాటంలో మనకి ఏమైందంటే మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తానంటే నేను ఇవి కూడా చేంజ్ చేస్తాను. ఇక్కడ కూడా 20 ఇస్తాను. సో ఇక్కడ కూడా 20 ఇస్తే అంత సేమ్ సైజ్ రావాలి. ఓకే, సో ఈ ఇమేజ్ అంత బాగా కనిపించట్లేదు కాబట్టి 300 ఇచ్చేస్తాను. 300 ఇచ్చేసి ఒక చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇప్పుడు టోటల్గా సేమ్ ఇచ్చాం కాబట్టి వాల్యూస్, బార్డర్ అంతా కూడా సేమ్గా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనము బార్డర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ కలర్ సెట్ చేసుకోవాలంటే, సపోజ్ నేను ఇక్కడ ఇది కలర్ కదా, సపోజ్ ఇక్కడ నేను 0 ఇచ్చాను. ఇప్పుడు కలర్ చూద్దాం. ఓకే, అవి ఆర్జీబీ కలర్ ఆర్ బీజీఆర్ కలర్. ఓకే, సో చూడండి నా కలర్ చేంజ్ అయింది, ఇక్కడ నా కలర్ చేంజ్ అయింది. ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనము కాపీ మేక్ బార్డర్ అనే ఫంక్షన్ ఉపయోగించుకొని ఇమేజ్కి మనం బార్డర్ సెట్ చేస్తాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే.